వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా ఈజీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది కేవలం 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేనండి బ్రెడ్ రసమలై. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా? నేను ముందుగానే ఒక ప్లేట్ తీసుకున్నాను, దానిలో బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని నేను రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మూతతోటి కట్ చేసుకుంటున్నాను, నా దగ్గర కట్టర్ లేదు. ఇలా రౌండ్గా కట్ చేసుకుందాము మిగిలిన పీసెస్ని కూడా. ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలి. పాలు ఇలా 2-3 సార్లు పొంగు రానివ్వాలి. ఆ తర్వాత దాన్ని పాలని బాగా తిప్పుకుంటూ అంచుల వెంట ఉన్న మీగడిని తీస్తూ పాలల్లో వేసుకుంటూ ఉండాలి. ఇలా మరుగుతున్న ఈ పాలల్లో నేను వేసుకుంటున్నాను 1/3 కప్పు కండెన్సడ్ మిల్క్. ఈ కండెన్సడ్ మిల్క్ వేసుకోవటం వలన పాలు అనేవి థిక్గా ఉంటాయి. అలాగే దీనిలో నేను వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ పంచదార. ఈ పాలని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇంకొక 5 నిమిషాల పాటు టైం పడుతుంది ఇవి చిక్కపట్టడానికి. పాలు ఇలా మరిగేటప్పుడే దీనిలో నేను వేసుకుంటున్నాను కొద్దిగా సాఫ్రాన్ మిల్క్, అంటే కుంకుమ పువ్వు కలిపిన పాలు. పాలు బాగా చిక్కబడ్డాయి. ఇప్పుడు ఈ అంచుల వెంట ఉన్న మీగడ్ని కూడా ఈ పాలల్లో వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందాక మనం పీసెస్గా కట్ చేసుకున్నాం కదా బ్రెడ్, ఇప్పుడు ఈ బ్రెడ్ని ఈ పాలల్లో వేసుకోవాలి. సూపర్ టేస్టీ బ్రెడ్ రసమలై రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా? మీరు కూడా బ్రెడ్ రసమలై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.